అపూస్టుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఐదవాధ్యాయము అపోస్తు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు చదువుకుందాము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయును అని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు చదువుబడిన ఈ లేఖన భాగం మనందరి వెనుకలో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక ఆమెన్ ఈ మాటలు మనం పరిశీలిస్తే అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆయన పలుకుతున్న శ్రేష్టమైన మాటలు మనం విన్నాం శ్రమలలో ఎవరైనా ఉన్నారా అయితే శ్రమలలో అతిశయపడాలంట ఎందుకంటే ఈ శ్రమలు మన నాశనానికి వచ్చినాయి కాదు మన మేలు కోసం వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఒక విధమైన శ్రమ ఎట్ల పడితే అట్ట బతికేవాడికి ఏ శ్రమ ఉన్నదో ఏ ఆ గొడుగు పట్టేవాడికి ఎట్టబడితే అట్ట అర్థమైన గడ్డి తిరిగేవాడికి ఎలా పడితే అలా మారిపోయేవాడికి ఏ కష్టం ఉండదు ఏ శ్రమ ఉండదు నీతికి నిలబడేవానికి కరెక్ట్గా ఉండాలి మంచి భక్తి చేయాలనుకునేవానికే శ్రమ గ్రంథం కూడా చెప్తుంది సత్ భక్తితో బ్రతక ఉద్దేశించిన వాడు హింస పొందుదురు అనే మాట నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏ కష్టం ఉండదు అని ఎవరైనా చెబితే అది అబద్ధం నమ్మొద్దు అది అబద్ధం ఏసైన నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి లోకములో ఉన్నవారికి కలిగినట్టే మీకును శ్రమలు కలుగును అన్నాడు అయితే నేను లోకాన్ని జయించాను మీకు కూడా జయిస్తాను నేను హలో యా ఆయన లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు కోరికలను జయించాడు ఉద్రేకాలను జయించాడు ఆఖరికి మరణాన్ని కూడా జయించాడు కనుక మన దేవుడు మనకు కూడా జయమిస్తాడు ఐ మీన్ కనుక ప్రియ దైవ జనాంగమా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఉండవు అనే మాట మీరు అసలు ఊహలో కూడా రానియొద్దు లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మనకు కూడా కష్టాలు వస్తాయి ఇంకో మాటలో చెప్పాలంటే కరెక్ట్గా ఉండాలనుకుంటాం కాబట్టి మనకి ఇంకొక అందు ఇంకొక ఒక రెట్టు ఎక్కువే వస్తుంది మనకి కానీ ఎన్ని కష్టాలు వచ్చిన చాలెంజ్ చేసి చెప్తున్నాను ఆ కష్టాలు మన నాశనానికి వచ్చినవి మాత్రం కాదు ఆ కష్టాల వల్ల దేవుడు మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయటానికి ఆ కష్టాలను దేవుడు పర్మిట్ చేస్తాడు హలో కనుక శ్రమల గుండా వెళుతున్నప్పుడు మీరు అతిశయించండి అంటున్నాడు కాబట్టి మీలో ఎవరైనా శ్రమల గుండా వెళుతున్నారా ఆ శ్రమలలో మీరు అతిశయించండి మీరు అతిశయించండి అపోయిన్ పౌలు బా పౌలు గారు ఈ సందర్భంలో ఆయనకు వచ్చిన శ్రమలలో ఆయన ఏ విధంగా ఆయన సంతోషిస్తూ అతిశయపడుతున్నాడు ఒకసారి కొరిందెలకు రాసిన రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఆయన ఏమంటాడో ఒక్కసారి మనం చూద్దాం చూడండి తొమ్మిదవ వచ్చిన అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది అని ఆయన నాతో చెప్పను చూడండి ఇక్కడి నుండి చదువుకున్నాం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును ఎప్పుడైనా ఎక్కువ సంతోషిస్తున్నాడు ఎప్పుడైనా ఎక్కువ అతిశయపడుతున్నాడు ఆయన బలహీనత అయ్యింది అంటే ఆయనకున్న శ్రమలో ఆయనకున్న బలహీనతలో అప్పుడే ఎక్కువ సంతోషపడుతున్నాడంట ఎక్కువ అతిశయపడుతున్నాడంట ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను బాబాబా అంటే ఈ భయంకరమైన కండిషన్స్లో నుండి ఈయనకొస్తున్న శ్రమలలో నిందలలో ఇబ్బందులలో ఈయనకొస్తున్న హింసలలో వీటన్నిటిలో ఏం చేస్తున్నాడంట సంతోషిస్తున్నాడంట ఎందుకో చెప్పన ఇవి నాశనానికి వచ్చినవి కావు కానీ నా అభివృద్ధికి వచ్చినవే నా మేలు కోసం వచ్చినవే హలలో దేవుణ్ణి నమ్ముకొని పర్ఫెక్ట్గా జీవించే వ్యక్తికి ఎవరికైనా శ్రమ వస్తే ఖచ్చితంగా రాసుకోండి ఆ శ్రమ మీ అభివృద్ధి కోసం వచ్చింది ఆ శ్రమ వెనకాల దేవుని ఉన్నత ప్రణాళిక మీ పట్ల నెరవేరుతుంది హలో ఒక మాట మనం ఆలోచిస్తే భూమి లోపల బాగా లోతుకెళితే అక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి విపరీతమైన విపరీతమైన వేడి మీ భూమి కింద ఉందండి కొత్త కొత్త కొత్తగా లాడిపోతూ ఉంటుంది అక్కడ వేడి విపరీతమైన వేడి కొన్ని వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో వేడి ఉంటుంది భయంకరమైన వేడి అలా వేలు పెడితే కాలిపోతే దెబ్బతో ఏలు అంత భయంకరమైన వేడి ఆ వేడిలో కరిగి 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 ఒక రాయి ఆ రాయి ఏమైందో చెప్పన కొన్ని వేల సంవత్సరాలు అలా కరగటం వల్ల అది డైమండ్ అవుతుందండి అది ఒక వజ్రం అవుతుంది అరే ఇన్ కొన్ని వేల సంవత్సరాలు ఒక రాయి అక్కడ కరగటం వల్ల అది డైమండ్ అవుతుంది ఇంకో మాట చెప్పిన మనం టైల్స్ అంటాం మనం దాన్ని ఇంకోటి ఏమంటాం గ్రానైట్ అంటాం ఇవన్నీ భూమి ఇంకొంచెం పై భాగం అనమాట అది కూడా ఉష్ణోగ్రతకు వేడికి అది అలా కరిగి కరిగి అది దానికి రుద్ది రుద్దబడి ఆ శోధనకు గురై అప్పుడు అది అలా తయారైంది కొంచెం పై లేరుకు వస్తే నాపురాలు తయారైనాయి అలా మనం పైకి వచ్చే కొద్దీ అది కొంచెం లైట్గా తయారవుతాయి దాని వాల్యూ కూడా తక్కువ ఉండదు కిందకి వెళ్ళే కొద్దీ విపరీతమైన ఉష్ణోగ్రత ఆ విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకొని తట్టుకొని అక్కడ కొన్ని సంవత్సరాల ఉష్ణోగ్రతలో ఉంది అది విలువైన డైమండ్గా మారుతుందండి కొన్ని కోట్ల ఖరీదైన డైమండ్గా మనం ఎంత ఎక్కువగా శోధించబడతామో ఎంత ఎక్కువగా శ్రమ పెట్టబడతామో అంత దరిద్రులమో అంత దురదృష్టవంతులం అనవద్దు అంత అదృష్టవంతులం మన వాల్యూస్ పెరుగుతున్నాయి శ్రమలో హలో యా శ్రమలో మన విలువలు పెరుగుతున్నాయి ఒక మాట చెప్పిన ఒక ఒక కలెక్టర్ గారు ఊరికి వచ్చారంట కలెక్టర్ గారు ఆయన జాయిన్ అయ్యారు బెల్ కొట్టారు ఎవడ్రా అక్కడ వచ్చాడు బెల్ కొట్టేటప్పటికి వచ్చాడు సర్ అని నిలబడ్డాడు అరే సుభిగా అన్నాడు ఈయన అయ్యా వీరా అన్నాడు వెంటనే ఎందుకు వీళ్ళు ఎవరో చెప్పనా ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ వీళ్ళు కలిసి చదువుకున్నారు ఇద్దరు ఒకే స్కూలు ఒకే క్లాసు ఒకే బెంచ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు టెన్త్ క్లాసులో వాడు ఫెయిల్ అయ్యాడు అక్కడ ఆగిపోయింది వాడు చదువు ఇక చదవను అనేసుకున్నాడు వాడు టీకప్ అందించేవాడు ఒక అటెండర్ ఒక టీకప్ అందించేవాడు అయ్యాడు అక్కడ నుండి అక్కడ బాగా కష్టపడి చదివాడు అక్కడ నుండి చదువుకుంటూ 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 మరికొన్ని సంవత్సరాలు చదివాడు కష్టపడి ఆ ఊరికి ఒక కలెక్టర్గా వచ్చాడు అంటే ఇద్దరు ఒకే క్లాసు ఇద్దరు ఒకే స్కూలు ఇద్దరు ఒకే బెంచ్లో కూర్చున్నారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇంకో మాట చెప్పాలంటే పన్నెండు సంవత్సరాలు కూర్చున్నారు అందులో ఒకడేమయ్యాడు కలెక్టర్ అయ్యాడు ఇంకొకటి ఏమయ్యాడు టీక పందించేవాడయ్యాడండి అంటే ఈ అయ్యాడు పార్షియాలిటీనా కాదు కాదు వీడంత కష్టపడటానికి ఇష్టపడలేదు వీడంత శ్రమకు ఇష్టపడలేదు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడలారా ఎవరికి ఎక్కువ శ్రమో వారికి ఎక్కువ బహుమానం బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి బహుమానాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కనుక కష్టం మన నాశనానికి వచ్చింది కాదు గుర్తుపెట్టుకోండి శ్రమ మన నాశనానికి వచ్చింది కాదు ఈ శ్రమలో మనం ఓర్చుకుంటాం ఈ శ్రమలో మనం ఓర్పు నేర్పిస్తుంది శ్రమ శ్రమ రాకుండా ఎవరైనా అంత ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారో కొంచెం ఓర్చుకోండి బ్రదర్ కొంచెం ఓర్చుకొని అంటారా ఎవరైనా అమ్మ కొద్ది సిస్టర్ కొంచెం ఓర్చుకొని అంటారా ఈడవడ మతి లేనివాడు అంటారు మంచి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఓర్చుకొని బ్రదర్ కొంచెం ఓర్చుకొని సిస్టర్ అంటే అది బుర్ర బుర్ర తక్కువాడు అనమాట అలా కాదు ఏడుస్తూ బాధల్లో కష్టాల్లో నుండి వెళుతున్న వ్యక్తి దగ్గర వెళ్ళి ఆడి దగ్గరికి ఓడ్చుకుంటాడు కొంచెం ఓర్చుకొని మీ పరిస్థితులు మారుతాయి అన్నాం అనుకోండి మీనింగ్ఫుల్ అనమాట అది అది అర్థవంతమైనది అప్పుడు నేనంటే ఎంత ప్రేమ నన్ను కొంచెం ఓర్చుకోమన్నారు మంచి రోజులు చూస్తాం నిజంగా ఓర్చుకున్న ప్రతి ఒక్కరి మంచి రోజులు చూస్తారండి ఓర్చుకున్న ప్రతి వ్యక్తి ఈ ఓర్పు ఏం చేస్తా తెలుసా ఒక పట్టుదల తీసుకొస్తుంది ఒక వ్యక్తిలో ఏం చేస్తుందండి ఒక పట్టుదల మనం యోపు గ్రంథంలో చూస్తే పదమూడు అధ్యాయంలో పదిహేను వచ్చిన అంటాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసమే కనబెడతాను అంటే ఇది పట్టుదల వచ్చేసింది దేనిలో యోపుకు వచ్చిన భయంకరమైన శ్రమలలో ఒక పట్టుదల వచ్చింది ఆయన చంపేసినా పర్లేదు చచ్చిపోయే వరకు ఆయన కోసమే కనిపెడతాం అంటే ఒక విధమైన పట్టుదల పట్టుదల ఈయనలోకి వచ్చిందండి మనం ఓర్చుకుంటే ఏమైందో చెప్పన మనం ఓర్చుకుంటే దేవుడు కలగ చేసుకుంటాడు ఏంటంటే మనం ఈ శ్రమల్లో ఓర్చుకుంటే ఎవరు కలగ చేసుకుంటారు దేవుడు కలగ చేసుకుంటాడు దేవుడు కలగజేసుకుంటే సూపర్ ఉంటుందండి దేవుడు కలగ చేసుకుంటే ఇక్కడ మీరు ఓర్చుకుంటున్నారు కదా ఓర్చుకున్న మీ అందరి పక్షాన్ని ఎవరు కలగ చేసుకుంటారు దేవుడు ఒకసారి మనం ఆలోచిస్తే మోషే అనే భక్తుని గురించి మనం చూస్తే సంఖ్యాకాణంలో పన్నెండవ అధ్యాయంలో మనం ఒకటో వచ్చిన కానీ మీరు చదువుకోండి ఈ మోషే అనే భక్తుడు ఆయన ఒక అమ్మాయిని చేసుకున్నాడండి ప్రేమించి చేసుకున్నాడు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి నచ్చలేదండి వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు కలిసి దులిపేస్తున్నారు ఇద్దరు కలిసి భయంకరంగా తిట్టేస్తున్నారు మోర్చుకున్నాడండి ఎందుకంటే మా అన్నయ్యే కదా తిడుతున్నాడు మా అక్కే కదా తిడుతుంది అని ఇంత హీరో పెద్ద లీడర్ అయినా ఇంత లీడర్గా ఈయన ఉన్న టైంలో ఈయన పెద్ద పెద్ద కేకలెసేసి ఈయన దూషించేస్తున్నాడు చేస్తుంటే అన్ని ఓర్చుకున్నాడు ఓర్చుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన కలగ చేసుకున్నాడు మనం ఓర్చుకుంటే ఆయన కలగ చేసుకుంటాడు అలా కాకుండా మనం రివర్స్ అయిపోయామనుకోండి ఆయన కలగ చేసుకున్నాడు ఆయన మౌనంగా ఉంటాడు మనం మౌనంగా ఉంటే బెస్టా ఆయన మౌనంగా ఉంటే బెస్టా మనం మౌనంగా ఉంటే కలగ కలగజేసుకున్నాడు మనం ఊర్చుకుంటే ఇప్పుడు ఆయన కలగ చేసుకుంటే పరిస్థితి ఎలా ఉండను వీళ్ళిద్దరూ రమ్మన్నారు ఒకసారి మీరు గుడారంలో ప్రత్యక్ష గుడారంలోకి రండి అన్నాడు వాళ్ళిద్దరు ప్రత్యక్ష గుడారానికి వచ్చేటప్పటికి దేవుడు ఒక్కసారి వాళ్ళ మీద దండించడం ప్రారంభించాడు ఎవడ మీదరా మీరు కేకలేసేది ఎవరు అనుకుంటున్నారు మీరు మోసే నా సేవకుడు ఆయన మిక్కిలి సాత్వీకుడు ఆయన భూలోకంలోనే ఆయన నమ్మకమైన వాడు అలాంటి నమ్మకమైన వాడిని మీరు ఇలాగా మీరు మాట్లాడుతుంది నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను ముభావంగా కాదు అంటూ అతన్ని దండి వాళ్ళని దండించి వాళ్ళిద్దరిని మాట్లాడుతూనే ఉన్నాడు ఈ లోపల కుష్టి వచ్చేసిందండి ఆమెకి ఎప్పుడైతే కుష్టి వచ్చేసిందో ఏడుస్తూ మళ్ళీ మోసే ప్రార్థన చేయాల్సి వచ్చింది అయ్యా దయచేసయ్యా మా అక్కయ్య ఎంత లేదన్న మా అక్కయ్య ఇప్పుడు దండాలు పెట్టాల్సిన అయ్యా నా మీద శిక్ష రాని వెంటనే అహరోన స్టడీ అయిపోయాడు అండి అరే రే మోసే నా కోసం ప్రార్థన చేయరా నా దేవుడు ఉగ్రహత వచ్చేసేట దాన్ని క్షమించరా అంటూ ఇప్పుడు చూడని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈయన ప్రార్థన అడుగుతున్నాడు ఈయన ప్రార్థన అడుగుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎవరు కలగజేసుకున్నారు ఈ నోర్చుకుంటే దేవుడు కలగజేసుకున్నాడు ఎలాంటి సందర్భం మనం ఇంకోటి కూడా మీకు నేను చెప్పగలుగుతాను అదేంటంటే మనం రెండవ రాసుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ హిస్కియా అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు ఈ హిస్కియా అనే రాజు మీదకి ఒకడు ఒక ఉత్తరం రాశాడండి సన్హరేపు అనే ఒక వ్యక్తి ఉత్తరం రాస్తూ ఏమంటాడు చెప్పనా నీ పట్టణాన్ని చుట్టుముట్టేసాం మేము నువ్వు అయిపోయావరో మా చేతిలో దెబ్బ తినేసావు సర్వనాశనం చేసే పోతున్నావు నిన్ను నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అయిపోయావు ఈ రోజున మా చేతిండ దొరికావు నువ్వు నీ దేవుడు ఎలా రక్షిస్తాడో చూసుకో ఈ రోజు నిన్ను వేసేది వేసేదే అంటూ బండభూతులు తీరితో ఒక ఉత్తరం రాశాడాన్ని ఆ ఉత్తరం చదివేటప్పటికీ నరడారాలు పొంగిపోయినాయి జవాబిద్దామా అంత సత్తా ఆయనకి లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గుళ్ళుకి వెళ్ళిపోయాడండి ఆ ఉత్తరం పరిచాడండి చెయ్యెత్తి ప్రార్థన అయ్యా ఈ ఉత్తరానికి నేను జవాబు ఇవ్వాలంటే నా వల్ల కాదయ్యా అయ్యా నేను జవాబు ఇవ్వడానికి సరిపోనయ్యా నా వల్ల నాకు చేత కాదయ్యా ఇప్పుడు ఈ ఉత్తరాన్ని మీరు చదవండి అయ్యా దీనికి మీరు జవాబు ఇవ్వండి అని ఏడుస్తూ అక్కడ ప్రార్థన చేశాడు దేవుడు ఏమన్నాడంటే నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను నువ్వు కామగళ్ళి పడుకో అన్నాడు ఈయన అక్కడ మందిరంలో ప్రార్థన చేసి ఏడ్చేడ్చి ప్రార్థన చేసి ఈయన వెళ్ళిపోయి పడుకున్నాడు అండి ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పన ఒకే ఒక్క దూతను పంపించాడు ఆ దండు మీదకి ఆ దండు మీదకి ఒకే ఒక్క దూత ఆ దండు మీదకి వచ్చిన ఆ ఒక్క దూత ఏం చేశాడు తెలుసా తెల్లారి కల్లా ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికులు హతులైపోయారండి ఎప్పుడైతే హతులై శవాల కొట్టలు కొట్టలుగా పడిపోయినాయో మిగిలిన ఒకటి అర్ర పరుగులు తీసి వెనక్కి వెళ్ళిపోయారండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఎందుకు అంటే వీళ్ళ పక్షాన్ని ఎవరు కలగజేసుకున్నాడు ఈ మాటలు మీరు చదువుకోవాలంటే పంతొమ్మిదవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథంలో ముప్పై ఐదవ వచ్చినంలో హిస్కియా పక్షాన్ని ఎవరు కలగజేసుకున్నాడు అంటే మనం ఓర్చుకుంటే ఎవరు కలగజేసుకుంటారు మీ ప్రతి సమస్యలో దేవుడు కలగజేసుకుంటాడు ఏమంటే ఒక్క దూతకి అంత కెపాసిటీ ఉందా అసలు దూతని హబుల్ టెలిస్కోప్లో చూశారండి అమెరికన్స్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం జూలై నెల ఇరవై ఆరో తారీఖున హబుల్ టెలిస్కోప్లో వారు ప్రప్రదంగా చూచారు దేవదూతని ఆ దేవదూత సైజు గురించి ఆ దేవదూత హైట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు దేవదూత హైట్ ఎంత ఉందంటే ఎనభై అడుగులు ఎత్తుందంట ఎనభై అడుగులంటే దాదాపుగా ఎనిమిది అంతస్తుల భవనం ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో దేవదోత నిలబడితే అంత ఎత్తున్నాడంట అసలు దేవదూత ఒక్కొక్క రెక్క ఎంతో చెప్పన ఇలా సాపితే యాభై అడుగులు ఉందంట దేవదూత రెక్క యాభై అడుగులు అంటే యాభై అడుగులు అంటే ఐదు అంతస్తులంతా ఎత్తు అనమాట అంత ఉంది ఈ రెక్క ఇటు చాపితే ఒక ఐదు అంతల ఐదు అంతస్తులంతా అంటే అంత రెక్కలు ఉన్నాయి దానికి ఆ దేవదూతకి ఆ ఎనభై అడుగుల హైట్ అండి అసలు ఈ దేవదూత స్పీడ్ ఏంటో చెప్పన ఏడు వందల మైళ్ళ స్పీడ్ అంటే విమానం కంటే స్పీడ్ అండి విమానం కంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఒక దేవదూత ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్న ఈ దేవదూత ఇంత బలాధ్యుడైన దేవదూత ఆ దేవదూత ఒక్క నైట్లో ఎన్ని లక్షల మంది అయిపోయారు ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు అంటే ఇప్పుడు ఎవరు కాముగుంటే ఎవరు కలగజేసుకున్నారు మన శ్రమలలో మన కష్టాలలో మనం ఓర్చుకుంటే ఆయన కలగజేసుకుంటాడు మన కష్టాలను మనం కాలం అంతా ఈదిన మన వల్ల కాదు కానీ మన కష్టాలను ఆయన కలగజేస్తే చిట్టిక్కేసినంత తేలికలు ఎంత తేలికలో మన కష్టాలన్నీ తీర్చేస్తాడు మన దేవుడు హలో కష్టాలతో ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలను చిటికల్లో నా దేవుడు తీర్చునుగాక పరిస్థితులు మార్చునుగాక కనుక మీరు ఏడవద్దు మీరు కన్నీళ్లు కారవద్దు దేవునికి చెప్పండి మీ కష్టాన్ని ఆయన కలగజేసుకుంటాడు మీరు మౌనంగా ఉండండి ఆయన కలగ చేసుకుంటాడు ఎంతలా కష్టమైన తీర్పాద్దాం మీకు చెప్పలు కొట్టే ఒకసారి దేవునికి స్తోత్రం చేయలేచ్చండి హలో యా ఏమండి మనం ఓర్చుకుంటే ఏం జరుగుద్దో చెప్పన ఆయన చేసుకోవటమే కాదు వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయండి ఓర్చుకుంటే ఏం జరుగుద్దంట వాగ్దానాలు నెరవేరుతాయి హెప్రేళ్ళకి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో పదిహేను వచ్చిన ఒక్కసారి మనం చూద్దామా ఎప్పుడైతే రాసిన పత్రిక అధ్యాయము పదిహేను వచ్చినాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను చూడండి 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 ఓర్పుతో సహించడం వల్ల ఏం పొందాడంటే ఇక్కడ అబ్రహాము వాగ్దాన ఫలం పొందాడు ప్రియ దైవ జనాంగమా అబ్రహాం ఎన్నాళ్ళు ఓర్చుకున్నాడు చెప్పనా పాతిక సంవత్సరాలు ఓర్చుకున్నాడండి పాతిక సంవత్సరాల పిల్లల్ని ఇస్తానని చెప్పి మాటిచ్చిన దేవుడు పాతిక సంవత్సరాలు ఇవ్వకపోయినా పాతిక సంవత్సరాలు ఓర్చుకున్నాడండి ఓర్చుకున్న అబ్రహాముకు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడా ఖచ్చితంగా నెరవేర్చాడు ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు ఆయన వాగ్దానం చేశాడో ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుద్ది ఎవరి పట్ల నెరవేరుద్ది దేవుని మాట అంటే ఎవరైతే ఓర్చుకుంటారో వారి పట్ల వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు హలోయ తొందర పడిపోయామనుకోండి ఈ లోపల వాగ్దానం నెరవేరదు తొందరపడినోళ్ళకి దేవుడు వాగ్దానం నెరవేర్చడు కానీ ఓర్చుకున్న వాళ్ళకి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు ఈ మాట చెప్పాలంటే యూసేఫ్కు పదిహేడు సంవత్సరాల వయసు రాక మునిపే దేవుడు అతనికి చక్కని కళలు చూపించాడు ఏంటి ఆ కళలు వాళ్ళు నాతో షేర్ చేసుకున్నాడు నానా నేను పడుకొని నిద్రపోతూ ఉంటే పదకొండు పనులు పదకొండు పనులు నా పనకు నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాయి నానా నా పను లేచి నిలబడింది పదకొండు పనులు సాగిల పడి నమస్కారం చేస్తున్నాయి అన్నాడు ఒక రోజున ఇప్పుడు పదకొండు పనులు ఎవరంటే వీళ్ళ పది మంది అనలు ఒక తమ్ముడు ఈ పదకొండు పనులు అయితే ఈడు మధ్యలో నిలబడ్డాడు ఈ నిలబడినోడు ఈడు వీడు పన నిలబడింది అనమాట చూడండి ఇలా ఒక కోపం వచ్చేసింది అంత మాత్రమే కాదు ఇంకో రోజు ఉంటాడు నానా నాకు కలొచ్చిందని ఇంకొక కలొచ్చింది అదేంటంటే పదకొండు నక్షత్రాలు నా చుట్టూ నమస్కారం చేస్తున్నట్టు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కూడా నా చుట్టూనే ఉన్నారు నా నక్షత్రం చుట్టూ అన్నాడు అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే సూర్యుడు చంద్రుడు అమ్మా నాన్న అయితే పదకొండు నక్షత్రాలు ఈ అన్నదమ్ములైతే వీళ్ళకి బాగా కోపం వచ్చేసింది ఎలాగ వీడి మీద పగ తీర్చుకోవాలా అని పట్టుకొని చిత కొట్టేసి వర్తకులు అమ్మేశారని అంటే ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఈ కళను చూపించిన దేవుడు కళను నెరవేరుస్తాడా నెరవేరుస్తాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడా నెరవేరుస్తాడు అయితే కష్టాలు స్టార్ట్ అయినాయి వాగ్దానం స్టార్ట్ అవ్వలేదు కష్టాలు స్టార్ట్ అయినాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈయన్ని కొట్టేశారు పట్టుకొని గోతులో పడేశారు ఈయన్ని వర్తకులకు అమ్మేశారు దేశంగా దేశానికి ఆ వర్తకులు తీసుకువెళ్ళి ఫోతి ఫర్ ఇంట్లో ఒక బానిసగా అమ్మేశారు బానిస గొడ్డు చాకరీ పొలంలో ఏంతోనే పని చేయించుకున్నాడు ఇంట్లో ఏంతో పని చేయించుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినాయండి అమితంగా తండ్రి ప్రేమించేవాడు సుఖంగా బతికే ఇతనికి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్నీ ఓర్చుకున్నాడు అండి అన్నీ ఓర్చుకున్నాడు తన ముందు వచ్చిన త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరికి కళ ఇవాళ నెరవేరింది ఇవాళ వచ్చింది రేపు నెరవేరిపోయింది వాళ్ళ కళ కానీ ఈయన పక్షానేమో దేవుడు కళ చూపించి పదేళ్ళైంది పదకొండేళ్ళు అయింది ఇంకా నెరవేరల పన్నెండేళ్ళు అయింది ఇంకా నెరవేరల పదమూడేళ్ళు అయింది ఇంకా నెరవేరలేదు అనుకుంటున్న సమయంలో ఒక రోజున రాజుగారు రమ్మంటున్నారు అన్నాడు రాజుగారు ముందుకెళ్ళాడు రాజుగారు రమ్మంటున్నారు మీరు రమ్మన్నారంట అరే నాకు ఆ కల నువ్వు చక్కగా చెప్తా ఉంటా నువ్వు ఎలా చెప్తే అలా జరిగిద్ది అంట నాకు నాకు ఈ కలభావం చెప్తావంటే రాజుగారికి వెంటనే ఆ కళభావం చక్కగా చెప్పాడండి చెప్పిన కళభావం ఎప్పుడైతే రాజు విన్నాడో సింహాసనం మీద నుండి లేచి నిలబడి అరే ఈ రోజు నుండి ఈ దేశానికి నువ్వే రాజు రా అన్నాడు కిరీటం తల మీద పెట్టాడు రాజవస్త్రం తనకు తొడిగాడు ఈ రాజ ఉంగరం తొడిగాడు ఇప్పుడు సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి నువ్వే దేశానికి రాజు అన్నాడు ముప్పై సంవత్సరంలో ఆయన దేశానికి రాజయ్యాడండి నూట పది సంవత్సరాల వయసు వచ్చే వరకు దేశాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు చప్పల కూడా దేవునికి స్తోత్రం చేయొచ్చాను హలో యా పదిహేడో ఏటా కల కళలు వచ్చినాయి కానీ పదిహేడో ఏట కళలు నెరవేరలేదు కానీ కష్టాలు వచ్చినాయి ఈ రోజున మీకు మంచి కళలు రావచ్చు దేవుడు మంచి వాగ్దానాలు ఇవ్వచ్చు కానీ కళలు నెరవేరలేదు కానీ కష్టాలు వచ్చేస్తున్నాయి కష్టాలు వెంబడి కష్టాలు శ్రమలు వెంబడి శ్రమలు ఇదేంటో పగబట్టినట్టు మనకే వస్తున్నాయి కష్టాలు అసలు మనమేదేదో కసి పెట్టుకున్నట్టుగా మనకే వస్తున్నాయి కష్టాలు దేవుడైనా చల్లగా చూడటం లేదండి ఆ దేవుడికైనా ధైరావటం లేదు మాకే వస్తున్నాయి ఏంటి కష్టాలు అని మిమ్మల్ని మీరు చెప్పించుకోవద్దు మిమ్మల్ని మీరు నష్ట జాతకులు అనుకోవద్దు మిమ్మల్ని మీరు శనిగొట్టోళ్ళు అనుకోవద్దు ఈ కష్టాలన్నిటి వెనకాల ఓర్చుకున్నారు మీకు దేవుడే వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం అక్షరాల మీ పట్ల నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు హలలో అక్కడ యోసేపుకు కలిచ్చిన దేవుడు యోసేపుకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత ఓర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నాళ్ళు అతను ఓర్చుకున్నాడు కాబట్టి అతని పట్ల దేవుడు కార్యం చేశాడు హలలో ఇలా చెప్పాలంటే దావీదు కూడా ఓర్చుకోబట్టే కదా దావీదు ఏదో కాసుకుంటూ ఉండేవాడు ఏమంటే అప్పటివరకు తన పరిస్థితి ఏంటంటే తన అన్నలు సరిగా ప్రేమించేవాళ్ళు కాదు ఈవెన్ తండ్రి కూడా సరిగా ప్రేమించేవాడు కాదండి తండ్రి కూడా అన్నలందరినీ ఒక చూపు చివర్లో పుట్టేటప్పటికి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందేమో ఇతన్ని ఇంకొక చూపు ఒక వెలువేయబడిన చూపు వీళ్ళంతా జల్సా చేస్తూ ఉండేవాళ్ళు ఆడు మాత్రం గొర్రెలు కాస్తూ ఉండేవాడు అండి అడవిలోకి వెళ్ళి అరే రే దావేదుని మీద ఎందుకు ఇంత చిన్న చూపు అంత మాత్రమే కాదు ఇప్పుడు ఎస్ఐ అని ఒక ప్రవక్త గారు వచ్చారు ప్రవక్త గారు వచ్చి నీ కొడుకుల్లో ఒకని రాజుగా నీ కొడుకుల సమయో ఎజకేలు అనే ప్రవక్త వచ్చి ఇప్పుడు యశే గారిని అడుగుతున్నాడు నీ కొడుకుల్లో ఒకని రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడు నీ కొడుకుల్ని తీసుకురా అన్నాడు పెద్ద కొడుకుని తయారు చేసి తీసుకొని వచ్చాడు లేచాడు భలే ఉన్నాడు రేడు హైటు భలే ఉన్నాడు ఏడు పర్సనాలిటీ ఈడేనేమో లేచి వాడిని అభిషేకించబడా నో నో అన్నాడు నువ్వు పై రూపం చూస్తున్నావు నేను అసలు పై రూపం చూసేవాడిని కాదు అంతరంగాన్ని చూసేవాడిని వీడు అసలు పనికిరాడు నాకు సెట్ అవ్వడం అన్నాడు రెండో వాడు వచ్చాడు పనికిరాడు అన్నాడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు వచ్చారు పనికిరాడు అనేసాడు దేవుడు ఇప్పుడు వెంటనే పనికిరాడంటే కూర్చొని ఉన్నాడు ఇక లేరయ్యా నీ కొడుకులు ఆ యొక్క పనికి వచ్చే కొడుకులు ఇల్లేండి ఇంకా ఉన్నాడు ఆడి పనికి రాడే పనికిరాడు ఆడి ఎక్కడున్నాడు అడవిలో ఉన్నాడు అంటే గొర్రెలు కాసుకున్నాడు ఏదో చిన్న చెడ్డీ వేసుకొని గొర్రెలు కాసుకున్నాడు పనికి మనోడాడు ఆ ఇయల్లే పనికిరాలంటే ఆడు అస్సలే చూడండి చూడని చూడండి అంటే తండ్రి దృష్టిలో కూడా పనికి రానాడు ఆ పనికి రానోడే పిలిపి అన్నాడు అతడు అలా పనికి రానోడని తండ్రి పనికి రానోడుగా చూచాడు అన్నలో పనికి రానోడుగా చూచాడు కానీ ఆ వ్యక్తి గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు పిలిపించాడని ఇప్పుడు వచ్చేటప్పటికి అలా దగ్గరికి వస్తున్నాడు దేవుని ఆత్మ సమూహంలో సమూహంలో ప్రేరేపిస్తుంది ఇదిగో ఇతడే నేను ఎన్నుకున్నవాడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు నువ్వు లేచి అతన్ని రాజుగా అభిషేకం చేయి ఇప్పుడు చూడండి వస్తున్న వ్యక్తిని వెంటనే మొక్కలు వేయించి అతని మీద తైలం పోసి అతను రాజుగా అభిషేకం చేశాడు రాజుగా నన్ను అభిషేకించోయా అని సమూహులు గారి దగ్గరికి అడిగాడు అయినా పోనీ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అనవలందరినీ నువ్వు బాగా ప్రేమిస్తున్నావు నిన్ను ప్రేమించలేదు కనీసం నన్ను రాజుగా అభిషేకం చేయించయ్యా అని కనీసం కొడుకు అడిగాడా అడగలేదు అడగకుండానే వరం ఇచ్చాడు కోరకనే వరం ఇచ్చాడు రాజుగా అభిషేకం చేయించాడు అంతవరకు బాగానే ఉంది రాజుగా అభిషేకం జరిగింది కానీ ఆ తర్వాత ఆయనకి ఏం వచ్చినాయి సుఖాలు వచ్చినాయా కష్టాలు వచ్చినాయా కష్టాలే కష్టాలు గొప్ప విజయం అయితే ఇచ్చాడు కానీ ఆ విజయం వెనకాల మాత్రం ఇక అన్ని కష్టాలే అన్ని కష్టాలు ఎంత పెద్ద కష్టాలంటే ప్రాణం పోయేంత కష్టాలు ఏమండి ఎలాంటి కష్టాలు ప్రాణం పోయేంత కష్టాలు ఎంతకి ఈయనకి శత్రువు ఎవరు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఈయనకి శత్రువు ఓరి నాయనో దేశాన్ని పరిపాలిస్తున్న రాజు శత్రువు అయితే బతికి బట్ట ఆలోచించండి అసలు ఈయనకి బ్రతుకుల మీద ఎప్పటికప్పుడు ఇవాళ చచ్చిపోతానేమో గడి గడి గండం దీర్ఘాయుషు అన్నట్టు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చావుతో పోరాటం అన్నట్టుగా తన బ్రతుకు అంతా నలిగిపోతున్నాడని ఇలాంటి చావుతో చావుతో పోరాడుతూ ఎప్పటికప్పుడు కష్టాల ఊపిలో నుండి వెళుతూ ఉన్న ఇతగాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాల కష్టాలే కష్టాలే కష్టాలు అనుభవించాడు అయితేనే ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు నిరీక్షిస్తున్నాడు నా దేవుడు ఈ కష్టాల వెనపాల ఆయన వాగ్దానం నెరవేరుద్ది నా పక్షాన ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఈ కష్టాలన్నీ ఓర్చుకొని 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 ఉన్న కారణాన శత్రువులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు లేపేశాడు దేవుడు ఇప్పుడు అతన్ని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు ఇతడు ఆ రోజు మొదలుకొని నలభై సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసి గొప్ప చక్రవర్తిగా దేవుడు అతన్ని హెచ్చరించాడు హలో వాగ్దానం దావీదు పట్ల నెరవేరటానికి కారణం చెప్పండి ఓర్చుకున్నాడు వాగ్దానం యోసే పట్ల నెరవేరటానికి కారణం చెప్పండి ఓర్చుకున్నాడు వాగ్దానం అబ్రహం పట్ల నెరవేరటానికి కారణం చెప్పండి ఓర్చుకున్నాడు అంటే వాళ్ళు ఓర్చుకోబట్టే వాగ్దానం నెరవేరింది ఈ రోజు మనం ఓర్చుకుంటేనే మనకి మన పట్ల ఏం నెరవేరింది దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు అది పక్కా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు మన దేవుడు మనందరినీ దేవుడు హెచ్చరించబోతున్నాడు మనందరి పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అయితే అది నెరవేరాలంటే మనం అప్పటి వరకు ఏం చేయాలి చెప్పాలి అప్పటి వరకు ఏం చేయాలి రైతుని గురించి ఒక మాట మీకు నేను చెప్తానండి హెబ్రిళ్ళకి రాసిన పత్రికలోనే ఆ యో యాకో పత్రిక చూద్దాం యాకో పత్రిక ఒక్కసారి ఐదవ అధ్యాయం యాకో పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక రైతు ఎలాగా ఎదురు చూస్తాడో మనం కూడా అలా ఎదురు చూడాలంట ఐదవ అధ్యాయము యాకో పత్రిక ఈ ఐదవ అధ్యాయములో ఏడో నుంచి చదువుతారా సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చుడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా చూడడం చూడను చూడండి రైతు ఏం చేస్తాడండి తొలకరి వాన వస్తుంది స్టార్టింగ్ వచ్చే వాన కుండపోత వాన కురిసిద్ది ఆ వాన కురిసే వరకు ఈయన ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ కురవాల్సిన వాన కురిసే వరకు ఈయన పంట వేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు ఆ వాన కోసం ఇప్పుడంటే వానల కోసం ఎదురు చూడట్లేదు ఎందుకంటే పరిస్థితులు అంటే తారుమారైపోయినాయి మనిషి ఎప్పుడైతే తారుమారయ్యాడో పరిస్థితులు కూడా తారుమారైపోయినాయి ఇక ఏదో ఏదో నీరు పెట్టేస్తున్నారు లేకపోతే ఏదో ఏదో విధంగా నీరు పెట్టి పంటలు పండించేస్తున్నారు కానీ పూర్వకాలం రైతులు అలా కాదండి పూర్వకాలం రైతుల కోసం దేవుడు పరిస్థితులు వాతావరణం అనుకూలపరిచేవాడు ఓ బ్రహ్మాండమైన వర్షం కురిసేది ఓ ఏపుగా వర్షం కురిసేది ఆ వర్షం కురిసిన తర్వాత అబ్బా వర్షాలు కురిసినవి ఇక పంటలు పంటలు పండిద్దాం అంటూ ఇక వీళ్ళ విత్తనం వేసేవాళ్ళండి విత్తనం వేసిన తర్వాత ఇప్పుడు ఈ విత్తనాలు ఈ చక్కగా పెరిగేవి 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 ఓపిగ్గా కొన్ని నెలలు చూడాలి ఏమండి వరి పంట అయితే ఎన్ని నెలలు చూడాలి ఆరు నెలల ఆరు నెలలు వరి పంట అయితే చూడాలి గోధుమ అయితే ఏమో జొన్న అయితే ఏమో ఏదైనా కొన్ని నెలలు చూడాల్సిందేగా రెండు రోజుల్లో పెరిగిపోదు కదా ఇది పోనీ ఒక వారం రోజుల్లో పెరిగిపోదుగా పై ఓ మోపైన వర్షం కురిసే వరకు ఎదురు చూస్తాడు ఎదురు చూసిన తర్వాత విత్తనం విత్తుతాడు ఇప్పుడు ఈ విత్తనం మళ్ళీ మొలిచి అది పెద్దదై అది గింజ పట్టి అది పెద్దదయ్యే వరకు దానికోసం ఎదురు చూస్తాడు ఇప్పుడు ఎదురు చూసి ఇప్పుడు ఇంకో దానికోసం ఎదురు చూస్తాడు అదేంటో చెప్పన కడవరి వర్షం కొరకు ఇప్పుడు ఈ కడవరి వర్షం ఏం చేస్తుంది చెప్పన ఒక పలకరింపు పలకరిస్తుంది అలా వచ్చి సైలెంట్గా చక్కని పలకరింపు పలకరిస్తే ఇప్పుడు వీటి మీద ఈ కడవరి వర్షం కురిసేటప్పుడు ఏమైందంటే చక్కగా అప్పుడు అది కలర్ వచ్చేస్తుంది అండి అది చక్కగా ఇక ఇక కోతలకి రెడీ అయిపోద్ది అనమాట కోతలకు రెడీ అయిపోద్ది ఈ కడవరు వర్షం కురవంగానే ఒక వారం రోజులకి ఇక కోతలు పెట్టేసుకుంటారు ఎందుకంటే కావాల్సిన పంట వారికి చేతికి వచ్చేస్తుంది ఒక్కసారి మనం ఆలోచిస్తే వర్షాల కొరకు ఎదురు చూస్తాడు పంట కోసం ఎదురు చూస్తాడు ఇప్పుడు రైతు ఎంత ఓపిక్గా ఎదురు చూస్తాడో దీనికోసం తొందర పడిపోయి తొందర పడిపోయి అప్పటికప్పుడు దాని రిజల్ట్ చూడాలనుకోడు రైతు అలా ఎదురు చూసిన కారణాన్న చక్క చక్కని మోపులు మోసుకుంటూ వస్తూ చక్కని ఆశీర్వాదం చూస్తూ ఉంటాడు ఇప్పుడంటే రైతులు దెబ్బ తినేస్తున్నాడు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఏం జరుగుతుందంటే ముందేదో కష్టాలు పెట్టుకొని ఏదో నీరు పెట్టి ఏదో పంటలు పండిస్తారు మోపోయిన వర్షం ఎప్పుడు కురిసిద్దంటే అంటే ముందు కురవాల్సిన వర్షం వెనక కురుస్తుంది దానివల్ల మొత్తం నీటి మట్టం అయిపోతున్నాయి మొత్తం నేల మట్టం అయిపోయి సర్వనాశనం అయిపోతే అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ పూర్వకాలం రైతులు మాత్రం అలా కాదు వాళ్ళకి దేవుడు ప్రకృతిని అనుకూలపరిచేవాడు అండి అనుకూల సమయంలో కురవాల్సిన వానలు కురిచాయి అనుకున్నట్టుగా పంటలు పండించేవాడు భూమి సారంతోనే పంటలు పండించేవాడు పూర్వకాలం రైతులు ఇప్పుడు రైతులు ఏ విధంగా వాళ్ళు ఎదురు చూపులు ఫలిస్తున్నాయో మనం కూడా దేవుని కొరకు ఎదురు చూపుతూ ఓపికతో మనం కనిపెడితే మన ఆశలు కూడా నెరవేర్తాయి ఖచ్చితంగా మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఖచ్చితంగా ఆ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేరుస్తాడు హలో కనుక మొదట శ్రమ ఈ శ్రమలో ఆ శ్రమ మనకేమి నేర్పిస్తుంది ఓర్పును ఓర్పును నేర్పిస్తుంది ఇప్పుడు ఈ ఓర్పులో మనకు ఇంకొక మాట వస్తుంది అదేంటంటే పరీక్ష చెప్పండి ఏంటి అది పరీక్ష ఒక్కొక్కసారి ఈ శ్రమలలో పరీక్షలు మనకు వస్తూ ఉంటాయండి యోగ గ్రంథంలో ఇరవై మూడో అధ్యాయంలో ఈ పరీక్షలు మనకి ఏం చేస్తాయో ఒక్కసారి మీకు నేను చూపిస్తాను ఇరవై మూడో అధ్యాయం యోగ గ్రంథం పదో వచ్చిన ఒక్కసారి మనం చూద్దాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలే కనబడును అబ్బా అంటే శోధించిన తర్వాత ఎలా కనబడతాడంటే ఈయన సువర్ణం లాగా సువర్ణం అంటే బంగారం శుద్ధ సువర్ణం అంటారు చూడండి దాన్ని ఏమంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే మంచిగా ఈ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఉంది దాంట్లో కొంచెం కలితీ ఉంటుంది ట్వంటీ క్యారెట్ గోల్డ్ ఉంది ఇంకా కొంచెం ఉంది అంటే ఎయిటీన్ క్యారెట్ అంటే కొంచెం మరి ఆ మస్తు అన్నీ కలిసి ఉన్నప్పుడు దాన్ని కరిగించి కరిగించి కొన్ని గంటలు కరిగించిన తర్వాత ఎయిటీన్ క్యారెట్ ఇప్పుడు దాన్ని మళ్ళీ మంటలు వేసి దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం బాగా కరిగిస్తే ట్వంటీ క్యారెట్ అంటే దాని మీద ఇంకొంచెం కొంచెం విలువ ఎక్కువ ఇప్పుడు దీన్ని ఇంకా మంటలు వేసి ఇంకా కరిగిస్తే కరిగిస్తే ట్వంటీ టూ క్యారెట్ వచ్చింది ఇంకా దాని మీద కొంచెం విలువ ఎక్కువ దీని మంటలు వేసి మంటలు వేసి బాగా కరిగిస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటారు కదండి అంటే ఒకసారి ఆలోచిస్తే ఈ బంగారాన్ని ఎంత మనం అగ్నిలో వేసి పుట్టం వేస్తామో ఎంత ఎక్కువ అగ్నికి ఇది గుర్రైతే అంత ఎక్కువ దాని వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అవునంటారా కాదంటారా ఈ రోజున ఎవరికి ఎక్కువ శ్రమలో వాళ్ళ విలువలు పెంచబోతున్నాడు మన దేవుడు హలో శ్రమల గుండా వచ్చిన వారందరి విలువలను దేవుడు ఖచ్చితంగా పెంచుతాడండి అగ్ని గుణంలో వేసేసారు షడ్రెక్క అభ్యర్థునిగో అని ఈ ముగ్గురిని ఈ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తే ఆ అగ్నిగుండంలో వేసేసిన వీరికి ప్రమోషన్ దొరికింది అగ్నిగుండం తర్వాత ఎలాగా అప్పటి వరకు వారి స్టేటస్ ఏంటంటే ఏదో సీదాసాదా జనాల్లో ఉన్న ఒకరు కేవలం భక్తి చేస్తున్నారనే నెపంతో తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేశారు కానీ ఇప్పుడు అగ్నిగుండంలో వేసేసిన తర్వాత దేశం మొత్తం వారి పేరు మారుమోగిపోతుంది రాజు కూడా వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాడు అరే దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే ఈ షట్రక్ మేషకు అభ్యర్థులుగా సేవించే దేవుడే దేవుడు వీళ్ళను ఎవరైనా బాధ పెట్టినా వీళ్ళ జోలికి ఎవడైనా వెళ్ళినా వాళ్ళ ఇల్లును పెంట చేసేస్తాను రా వీళ్ళకి ఎవడైనా సాయం చేయాలి వీళ్ళ దేవుడే దేవుడు పూజార్హుడు వీళ్ళ దేవుడు అంటూ ఆ రాజు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి బహుమతులు ఇచ్చి దేశంలో ముఖ్య స్థానాల్లో దే వాడిని కూర్చోబెట్టాడు అంటే ఇప్పుడు ఈ శోధన రావటం ఎంత భయంకరమైన శోధన రావటం వాళ్ళ నాశనానికి వచ్చిందా లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ కోసం వచ్చిందా చెప్పాలి చెప్పాలి అగ్నిగుండం లాంటి పరీక్ష అగ్నిగుండం వారికి ప్రమోషనే తెచ్చింది కానీ వారి నాశనం తేలేదండి అంతవరకు ఎందుకు దానియలుగు వచ్చిందని శోధన తీసుకెళ్ళి సింహాల గుహలో పడేసారు దానియల్ని ఆ శ్రమ ఆయన నాశనానికి రాలేదు ఆ సింహాల గుహలో పడిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిందంటే అమ్మ ఎక్కడో చోట కూర్చోవాలి మీరు అమ్మ డోర్ దగ్గర కూర్చోండి లేకపోతే బయట కూర్చోండి ఆ వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు వెంటనే కూర్చోండి హలే యా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ దాని గురించి మనం పరిశీలిస్తే దానియాలకి శ్రమ వచ్చిందండి వచ్చిన శ్రమలో ఈ దానియల పరిస్థితి ఏంటో చెప్పన ఈ దానియోలు అంతకంతకు వర్దిల్లి ఏ స్థాయి గెలిపాయాడు అంటే అతడు ముందేమో మామూలుగా అందరిలో నూట ఇరవై మందిలో నూట నూట ఇరవై మంది అధిపతుల్లో ఒక అధిపతి కానీ నూట ఇరవై మంది అధిపతుల్లో ముగ్గురు ప్రధానంలో ఒకడయ్యాడని శ్రమల తర్వాత ఇప్పుడు ముగ్గురు ప్రధానంలో ఇప్పుడు అగ్నిగుండంలో లేసిన తర్వాత దీని స్టేటస్ ఏం మారిందో చెప్పన రాజు తర్వాత ఈ మొత్తం మీద అధికారం చలాయించే వ్యక్తిగా ఒక ప్రధానిగా దేవుడు తీసుకుని వెళ్ళి పై స్థాయిలో కూర్చోబెట్టాడు చప్పలు కొట్టి ఒకసారి స్తోత్రం చేయలేండి హలో ఇంత పై స్థాయి అంటే రాజు తర్వాత ఆ దేశంలో ఒక మంచి స్థానం దేవుడు ఆయనకు అనుకుంటున్నారు తర్వాత శ్రమల తర్వాతే ఈ కష్టాల తర్వాతే కనుక మీకు వచ్చే ప్రతి కష్టం వెనకాల ప్రభు పెర చెప్తున్నాను ఆ కష్టం మీ ప్రమోషన్ కోసమే వచ్చింది కానీ మీ నాశనానికి వచ్చింది మాత్రం మీ నాశనానికి మీ కష్టానికి వచ్చింది మాత్రం కాదు మోసేకి వచ్చిన సంవత్సరాల కష్టాలు నలభై సంవత్సరాల మోసేకొచ్చిన కష్టాల వెనకాల దేవుని ఉన్నత సంకల్పం ఏంటో చెప్పన ఐగుప్తు దేశానికి మరలా తీసుకుని వెళ్ళి ఏ ఫరోకైతే భయపడి పారిపోయి వచ్చాడో ఆ ఫరో ముందే ఒక వీరుడిగా నిలబెట్టాడు ఇజ్రాయేలీల ఇరవై లక్షల మందికి ఒక నాయకునిగా నిలబెట్టాడు ఇప్పుడు ఈయన చెయ్యెత్తి ప్రార్థిస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి ఈయన చెయ్యెత్తి ప్రార్థిస్తే సముద్రం చీలిపోతుంది ఈయన చెయ్యెత్తి ప్రార్థిస్తే ఆకాశం నుండి దేవదోతలు తినే ఆహారం వారికి ఆహారంగా కురుస్తుంది ఈయన చెయ్యెత్తి ప్రార్థిస్తే బండల నుండి నీరు వస్తుంది ఈయన చెయ్యత్తి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాల టైంలో ప్రతిరోజు అద్భుతాలే ఎవరు చెయ్యెత్తి ప్రార్థిస్తే మోసే ప్రార్థిస్తే అసలు ఈ మోసే ఇంత గొప్ప హీరో ఎలా అయ్యాడండి ఈ రోజుకి ఐగుప్తు దేశం వెళ్తే మోసే హీరోనేనండి అంత హీరో ఎలా అయ్యాడో చెప్పన ఈయన నలభై సంవత్సరాల కష్టాలలో ఉన్నాడు నలభై సంవత్సరాలు ఆయన అనుభవించిన కష్టాలన్నిటి వెనకాల దేవుడు ఆయన అంతగా ప్రమోట్ చేశాడు ఈ రోజున మీరు టెస్టింగ్ టైంలో ఉన్నారా ఈ లైవ్ వీక్షిస్తున్న వారిలో కూడా కొంతమంది మీకున్న అనారోగ్యం అనే ఆ టెస్టింగ్ టైం చూస్తున్నారు మీలో కొంతమంది ఖచ్చితంగా ఈరోజు లైవ్ చూస్తున్నవారు ఈ పై చూస్తున్న వారు కూడా ప్రభుపేట బలపరుస్తున్నాను కూర్చున్న మిమ్మల్ని కూడా ప్రభుపేట బలపరుస్తున్నాను మీరేమైనా కష్టాల్లో ఉండి వెళుతుంటే మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో నాశనం కొరకు వచ్చినాయి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు దేవుడికి కూడా న్యాయం లేదు దేవుడు కూడా నా ప్రార్థనలు ఎందుకో వినటం లేదు అని మీరు అనుకుంటున్నారేమో ఆయన ఓర్చుకున్న మీ పక్షాన ఆయన వ్యాధ్యం ఆడబోతున్నాడు ఓర్చుకున్న మీ పక్షాన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు ఓర్చుకున్న మిమ్మల్ని ఆయన ప్రమోట్ చేయబోతున్నాడు మీ నాశనానికి వచ్చినవి కాదు కానీ అభివృద్ధికి కనుక ఈ ఈ ఓర్పు ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదామండి మన సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదాం త్వరగా మనం మరి త్వర త్వరగా మనం ముగించుకుందాం రోడ్లికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడో వచ్చినాం మరలా చదువుకున్నాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయను అని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు శ్రమలలో మనం ఏం చేయాలంట అతిశయపడాలంట ఎందుకు అతిశయపడాలి ఈ శ్రమలు నా మేలు కోసమే వచ్చినాయి అని అతిశయంగా చెప్పాలి మీరు ఏం నమ్ముతారు అదే జరిగిద్దండి మీరు నోటితో నమ్మి ఏది పలుకుతారు అదే జరిగిద్ది ఈ శ్రమల్లో ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచుదనే మాట అంటారు చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏమండి శ్రమలలో ధైర్యంగా మనం చెప్తే అది మిమ్మల్ని సిగ్గుపరచడు దేవుడు యోగుని గురించి మనం పరిశీలిస్తే యోగుకొచ్చిన శ్రమల్లో జనం వెళ్ళిపోయి పాపం యోబు అయిపోయాడండి ఇంకా ఇంకా రోజుల మనిషేనండి పాపం యోబు అంతా అయిపోయిందండి ఏం మంచి ఉందండి ఏం మంచి జరిగిందండి పాపం ఆయనకి పది మంది పిల్లలు తెచ్చిపోయారండి ఒక్కరోజే అయ్యయ్యో తన ఆస్తులన్నీ పోయినాయండి ఎంత కోట్ల కథినే అతను ఆస్తులన్నీ పోయినాయి అండి పాపం అయ్యయ్యో పాపం ఎంత ఆరోగ్యవంతుడు ఆరోగ్యవంతా క్షీణించిపోయిందండి అస్తపంజులాగా అయిపోయిందండి భార్య ఆయన చూస్తే గత గత గతకైతే లాడేది ఇప్పుడు భార్య అని ఆయన ముందుకు వచ్చే చివరాజు ఎదో సత్యను అంటుందండి అయ్యయ్యో ఇక ఏముందండి ఆయనకి మంచి ఇక ఏముందండి అంటూ జనమంతా ఆయన దగ్గరికి వచ్చి అయ్యో పాపం అంటే ఆయన ఏమన్నాడు ఒక్కసారి యోపు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన అన్న డైలాగ్ ఎంత అద్భుతమైన డైలాగ్ చూడండి అయితే నా విమోచకుడు చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను నా మటుకు నేనే చూస్తాను హలో శరీరంతో నేను దేవుని చూస్తాను నా మటుకు నేనే చూస్తాను అలా నిరీక్షణతో చెప్పాడండి అంటే అతడు నిరీక్షణతో ఏమని చెప్పాడు చెప్ప నా జనం అందరికీ అంటున్నాడు నా చర్మం ఒకవేళ చీలికిపోవచ్చు కానీ నా దేవుని కార్యాన్ని ఖచ్చితంగా నేను చూస్తాను నేను ఖచ్చితంగా నా దేవుని కార్యాన్ని చూస్తాను నా కన్నులారా నేనే చూస్తాను మరి ఎవరో కాదు నేనే చూస్తాను నా దేవుని కార్యాన్ని అని నిరీక్షణతో దేవుని మాటను చెప్పాడు అతడు నిరీక్షించి చెప్పి 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 చచ్చిపోయాడు పాపం చెప్పి చెప్పి చచ్చిపోలేదు కానీ అతడు ఏం కలిగిద్దని నిరీక్షించాడో అదే కలిగింది దేవుని కోసం నిరీక్షించిన ఎవరిని సిగ్గుపడివ్వడండి కనుక ఇక్కడ కూర్చున్న మీరు ఏం నిరీక్షిస్తున్నారు మంచి జరిగిద్దని నిరీక్షిస్తున్నారా సర్వనాశనం అవుతారని నిరీక్షిస్తున్నారా ఏమండి ఖచ్చితంగా మంచి జరిగిద్దా ఈ కష్టాలు వెనకాల మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడా దేవుడు కలగజేసుకుంటాడా దేవుడు ఖచ్చితంగా మీ వాగ్దానాలు నెరవేరుస్తాడా అసలు మిమ్మల్ని ఒక మంచి డైమండ్ లాగా మార్చేస్తున్నాడు ఈ కష్టాల్లో ఖచ్చితంగా వాల్యూస్ పెరుగుతున్నాయి మన పరిస్థితులు మారుతున్నాయి దేవుడు దిగొస్తాడు కలగ చేసుకుంటాడు వాగ్దానాలు నెరవేర్తాయి మంచి రోజులు నాకు వస్తాయి నా కన్నులారా నేనే చూస్తాను ఎవరు కాదు నేనే నా దేవుని కార్యాలను చూస్తాను ఓర్పుతో అలా మనం చెప్పాలండి యోబు అలా చెప్పాడండి యోబు అలా చెప్పాడు చెప్పిన యోబుకి ఏమైందో చెప్పనా దేవుడు అతడు ఏమైతే నోటితో అన్నాడో అది అతని పట్ల దేవుడు నెరవేర్చాడు ఆమెను చెప్పండి మీరు నోటితో పలికిందే మీ పట్ల నెరవేరుస్తాడని దేవుడు కనుక మీరు ఎప్పుడైనా కష్టాలు వెళుతున్నప్పుడు నోటితో మాత్రం మీరు మిమ్మల్ని మీరు చెప్పించుకోవద్దు నోటితో మీ పిల్లలను చెప్పించవద్దు నోటితో మిమ్మల్ని మీరు దోషణ చేసుకోవద్దు మీరు ఒకటే చెప్పండి నా దేవుడు మంచి దేవుడు నా దేవుడు మంచి చేసే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు నా దేవుడు నా పరిస్థితులని మారుస్తాడు నా దేవుడు నాకు నాకున్న ఈ రోగం తగ్గిస్తాడు నా దేవుడు నాకున్న ఈ పరిస్థితులు మారుస్తాడు నా దేవుడు ఈ కష్టాలు తీరుస్తాడు నా దేవుడు నన్ను తలెత్తుకునే వారిగా చేస్తాడు ఈ మాటలు మీ నోటితో శుభవచినమే పలకండి మీ నోటితో ఎప్పుడు ఈ శుభమే పలకండి ఈ నిరీక్షణ సిగ్గుపరచదు దేవుని కోసం నీ నిరీక్షణ సిగ్గుపరచదు యోగును సిగ్గుపన్నవలేదండి ఎందుకంటే అలా చెప్పాడు కదా స్నేహితులతో బంధువులతో అందరితో అలాగే చెప్పాడో ఎప్పుడైతే అలా చెప్పాడో యోబుకు ముందు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఆరోగ్యంతో పాటు నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా ఈ యోపుకు ఆస్తిని తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు ఎంత ఇచ్చాడంటే అతడు కోల్పోయినప్పటికంటే రెండంతలు అధికంగా దేవుడు అతనికి ఆస్తిని ఇచ్చాడు ఆస్తిని మాత్రమే కాదు కోల్పోయిన పది మంది పిల్లలను దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు పది మంది పిల్లలు పుట్టారు కోల్పోయిన ఆస్తికి రెండంతల ఆస్తి వచ్చింది మళ్ళీ ఇంతకు ముందు లాంటి మంచి ఆరోగ్యం బ్రహ్మాండమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు ఇప్పుడు వాటన్నిటిని అనుభవించటానికి నూట నలభై సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడండి కొట్టాల చప్పట్లలో పట్టాలు చప్పట్లో హలో ఇప్పుడు జనాలు ఏమంటారు యోబు దగ్గరికి వచ్చి యోబు గారు ఏదో అనుకున్నాం కానీ అయిపోయావు నువ్వు మొత్తం అనుకున్నాం కానీ నువ్వు నోటుతో ఏమన్నావు అదే జరిగిందయ్యా నువ్వేమన్నావు అదే జరిగిందయ్యా ఇప్పుడు మీరేమంటారు సర్వం నాశనం ఆ మేన్ ఆ దోతలు తిరుగుతూ ఉంటాయి అంటే మీ తల మీద నువ్వు తెలుసా మీకు మీ తలల మీద నుండి దోతలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంట మీ ఇంటిపై నుండి తిరుగుతూ ఉంటాయి దోతలు ఇప్పుడు మీ ఇంటిపై నుండి తిరుగుతున్నప్పుడు మీ ఇంటిని మీ పిల్లల్ని మీరే చెప్పించుకున్నారనుకోండి ఆమెను అన్నాడు అనుకుంటా అయిపోద్ది అంతే కనుక ఎవరినైనా మీ పిల్లలు ఒక ఇసుకిస్తే కొట్టండి కర్ర కొట్టండి కొట్టండి అంతేగాని అరే ఎటు కాకుండా పోతావురా నువ్వు అనబాకండి పిల్లల్ని అడుక్కు తింటావురా నువ్వు అనొద్దు పిల్లల్ని అరే నీ కాలో చేయ పడిపోతే చూడాలని ఉందరా కొంతమంది తల్లులండి బాబు పటమట వాళ్ళు అందరు కానీ కాస్త అటు దీ అటు రండి కొంచెం అటు వస్తే కొంతమంది తల్లులు ఎలా దీవిచ్చేస్తారు వాళ్ళ పిల్లల్ని ఏమంటే నిజంగా చెప్తున్నాను నీ పిల్లల్ని మామూలుగా తిట్టండి అరే ఇలా చేయొద్దు దేవుని భయభక్తులు కలరు అలా తిట్టండి కానీ వాళ్ళని శాపనార్థాలు పెట్టొద్దు తల్లుకి తల్లులకి ఉన్నంత ప్రేమ ఎవరికీ లేదు తల్లి నోటికి ఉన్న శక్తి మరి ఎవరికీ లేదు కనుక మీ పిల్లల్ని మీరు దీవించండి కానీ మీ పిల్లల్ని మీరు చెప్పించవద్దు ఎందుకో చెప్పనా మీ పిల్లలు ఒకవేళ దెబ్బతింటే అందరికన్నా ఎక్కువ వేడ్చేది మీరేగా ఏమన్నా అందరికన్నా ఎక్కువ వేడ్చేది మీరేగా కనుక మీ పిల్లల గురించి రేపొద్దున ఏడ్చే ఈ ఈరోజు మనసారా దీవించండి రేపొద్దున వాళ్ళ దీవించబడి ఒక స్థాయిలోకి వస్తే అందరికన్నా ఎక్కువ సంతోషించేది కూడా మీరే హలో కనుక ఇక్కడ తల్లులకు తండ్రులకు అలాగే అందరికీ నేను చెప్తున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనసారా ప్రతిరోజు లేవగానే దీవించండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు కూడా దీవించుకోండి ఏమంటారు మిమ్మల్ని మీరు కూడా దీవించుకోండి అదే మీ మీదకి ఆశీర్వాదం అయితే యోబు ఏది నిరీక్షించాడో యోబు నిరీక్షణ సిగ్గుపడలేదు సిగ్గుపడిందా సిగ్గు పడనివ్వలేదు దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ అబ్రహాం నిరీక్షణ కూడా దేవుడు సిగ్గుపరచనివ్వలేదు ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రికే వెళదాం చూడండి రోమిలకు రాసిన పత్రిక అబ్రహాం నిరీక్షణ ఎంత గొప్పదండి బాబు ఎంత గొప్పది ఆ అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహమా నువ్వు ఎనో కానీ అసలు దేవుడు ఏంటయ్యా దేవుడు నీకు పిల్లల కలగరా నీ భార్య ఏమో స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి నువ్వేమో ముసలోడు అయిపోయావు నీకేమో తొంభై తొమ్మిది వచ్చాయే నీ భార్యకేమో ఎనభై తొమ్మిది వచ్చాయే నీ భార్యకి ధర్మాలన్నీ ఆగిపోయినాయి ఇంకా నువ్వు ఆకాశ నక్షత్రాలు చూస్తావు ఏమయ్యా అబ్రహామా ఇంకా ఇసుకరేణువులు అంటావు ఏమయ్యా అబ్రహామా ఏంటయ్యా అంటే ఆయన అన్న మాట ఏంటో చెప్పనా పదిహేడో వచ్చినా చూడండి నాలుగో అధ్యాయం మ్రోమపత్రిక తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును నేను వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట మనందరికీ తండ్రి ఉన్నాడు చూడండి చూడండి ఆ నిరీక్షించిన దేవుని గురించి ఏమంటున్నాడు చెప్పండి నేను నిరీక్షించే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు చెప్పన మృతులను సజీవులుగా పిలిచే దేవుడు ఆయన చచ్చిపోయిన శవాన్ని కూడా పిలిస్తే వచ్చేస్తుంది అది ఆయన సత్తా లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన అక్కడ ఏముండదు కానీ ఆయన పిలిస్తే వచ్చేస్తా అంతే ఏముండదు ఆయన పిలిస్తే వచ్చేస్తుంది నా దేవుడు శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన వాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడు వాడు మృతులను సజీవులుగా లేపవాడు అది నా దేవుని సత్తా హలో ఇంత సత్తా కలిగినవాడు నాకు పిల్లల్నివ్వడా ఏంటే ఓరకాండే నాకు పిల్లల్ని ఇస్తాడు ఖచ్చితంగా చూడండి ఆ మాట పద్దెనిమిది వచ్చినాం కానివ్వండి నేనే చదువుతాను మీరు చూడండి నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నీ సంతానం ఈలాగూ ఉండు నన్ను చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను ఏమండి నిరీక్షించడానికి ఆధారం లేదండి ఏమండి నిరీక్షించడానికి ఆయనకి ఏం లేదు ఇప్పుడంటే మనకు ఒక ఆధారం ఉంది ఇప్పుడు ఎవరన్నా ముసలి అయిపోయారు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసులో పెళ్ళయిందండి అరవై ఏళ్ళ వయసు అండి ఇంకా పిల్లలు కలగలేదంటే మనం చెప్పడానికి ఒక నిరీక్షణ ఉంది అబ్రహాం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు తొంభై అవ ఏట ఆమె బొళ్ళో బిడ్డను ఆ శారా విషయంలో చేసింది దేవుడు నీ విషయంలో కూడా చేస్తాడు అని అనొచ్చు ఎంత ఎంత వయసు ఉన్నవాళ్ళని ఆ మాట అనడానికి కూడా మీరు సిగ్గుపడుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఎవరిన అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి చేయొచ్చండి అరవై ఏళ్ళు వయసు ఆ మగోళ్ళు కాదు ఆడవాళ్ళు చేస్తాను అరవై ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు చెయ్యొత్తండి బుసా చెయ్యండి సిగ్గుపడొద్దండి ఏంటండి అసలు ఇప్పుడు ఎస్తే రమ్మగారు నేను మాట అన్నాను అనుకోండి సత్యులుడా నువ్వు ఏట్రబాబు నీ కళ్ళు నా మీద పండి అసలు పోనీ ఎస్తే రమ్మగారు కాదు ఎలా ఉన్నా ఆ తల్లి పేరు కూడా వేస్తే రమ్మ రహసారి చేయొస్తాను అమ్మ గోడ కానుకున్న తల్లి ఆ తల్లి గురించి నేను అన్నా సరే ఏమంటారు అయ్యా ఏదో బతుకండి ఏదో గోడ కానుకొని ఏదో సల్లగా కూర్చున్నాను ఇక్కడ నా మీద కనుపడింది ఒకసారి ఆలోచిస్తే ఆ ఏజ్లో వాళ్ళకి పిల్లలు అంటే ఏమంటారు నవ్వుతారు కదా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పటానికి కూడా ఒక ఆధారం ఉంది ఇప్పుడు నాకు నాకు ఆధారం ఉందండి ఆ ఒక్క ఆధారమే కాదు ఇంకొక ఆధారం కూడా ఉంది నిండు వృద్ధాప్యం ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఎలిజబెత్ కూడా గర్భం ధరించి కుమారుని కదండి ఆమెకి ఎనభై తొంభైయో ఎంతో తెలియదు కానీ ఆమె గురించి బైబిల్లో రాసి ఉంది నిండు వృద్ధాప్యంలో మంచి ముసల్తానంలో ఉండగా ఆమె ఇక పిల్లలు కలగరనే పరిస్థితిలో అంత వృద్ధురాలు కూడా కన్సీవ్ అయింది ఆమె చక్కగా ఫ్రీ డెలివరీ ఇప్పుడు ఆ మాట చెప్పాలంటే ఎవరైనా పిల్లలు లేనో చెప్పాలంటే నాకు ఇదిగో బేస్ ఉంది ఆధారం ఉంది ఒక నిరీక్షణకు ఆధారం ఉంది మరి అబ్రహాముకి ముందేమన్నా అలాంటి ఆధారం ఉందా చెప్పండి ఇలాంటి సాక్ష్యం ఆధారం ఏది లేదు ఆ ఆధారం లేనప్పుడు నమ్మాడండి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంత మాత్రమే కాదు పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి ఏంటో ఆ పరీక్షలు పరిస్థితులు తారుమారు ఒకసారి పంతొమ్మిది వచ్చిన చూద్దాం చూడండి మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమ రమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శరీరం మృతతుల్యమైనట్టు తన భార్య శారాయి శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అవిశ్వాసము అనేది లోనక రానవల సందేహం అనేది లోనక రానవల దేవుని దేవుని మహిమపరిచి ఎప్పుడు ఆ ముసలితనంలో కూడా ఆ భార్యకి అని అయిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి విశ్వసించి విశ్వాసం వలన బలముందేనో ఉందేనో యా అంటే చూడండి రూఢిగా నమ్మాడండి తాను ఏమైతే నమ్మాడో తాను ఏమైతే నమ్మాడో ఏమైతే చెప్పాడో అదే జరిగింది ఆయన జీవితంలో అవునంటారా కాదంటారా నోటితో ఏం చెప్పాడో మనసులో ఏది నమ్మాడో అదే అందుకే నేను స్వస్థత ప్రార్థన జరిగే టైంలో నేను ఒకటి అంటాను మీరు ఎంతమంది క్యాచ్ చేశారు పాయింట్ నాకు తెలియదు ఈరోజు స్వస్థత మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు మనుషులు కాదు కొబ్బరి నూనె వల్ల మనుషుల వల్ల స్వస్థత రాదు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అని సెలవిచ్చిన యహోవా రాఫా ఈ పూట మనలో ప్రతి వ్యక్తిని స్వస్థపరచబోతున్నాడు నమ్మండి ఇప్పుడు మీరు ఎవరు ముందుకు వస్తున్నారని నమ్మండి అంటాను దేవుని ముందుకు వస్తున్నారని నమ్మండి ఆయన సిల్వులో చిందించిన రక్తాన్ని తీసుకొని వస్తున్నాడు ఆయన మీకు ప్రోక్షిస్తున్నాడని నమ్మండి ఇది కదా నేను అనే మాట నమ్మండి ఇప్పుడు మీకున్న రోగం తగ్గిద్దని నమ్మండి మీకున్న సమస్య నుండి విడుదల పొందుతారని నమ్మండి మీరు నోటుతో ఏం చెప్తున్నారో మనసులో అది నమ్మండి పొందుతారు మీరు ఇదే కదా నేను చెప్పేది ఏమండి ఎంతమంది స్వస్థత ప్రాంతంలో పాల్గొని మాటలు వింటున్నారు రిపీటెడ్గా ప్రతిరోజు ఇదే చెప్తాను నేను నేను చెప్పడానికి ఆధారం ఇదండి నోడుతో మనం ఏదైతే చెప్తామో మనసులో ఏదైతే నమ్ముతామో అదే మన తలల మీదకి వస్తుంది ఇక్కడికి వచ్చిన మీలు నోడుతో చెప్పిస్తున్నాను మనసులో నమ్ముతున్నారు మీరు కార్యాలు జరుగుతున్నాయో లేదో చెప్పండి నిజంగా చెప్పండి అబద్ధాలు వద్దు స్వస్థత జరుగుతుందా నేను ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుతున్నానండి ఇక్కడికి వచ్చి విడుదల పొందుతున్నానండి నిజంగా జరుగుతున్నాయండి నోడుతో చెప్తున్నారు మనసులో నమ్ముతున్నారు పనులు అవుతున్నాయి నేను అంటున్నాను ఆ ఒక్క విషయంలోనే కాదు ఏ విషయమైనా నోటితో చెప్పండి ఏం చెప్తారు దేవుడు నా రోగం తగ్గిస్తాడు దేవుడు నా సమస్య తీరుస్తాడు దేవుడు నా పరిస్థితి మారుస్తాడు అమ్మాయి కూర్చోవాలి కూర్చోవాలి నిన్నే చూస్తున్నారు ఎంత హైట్ ఉంది ఏంటంటే ఈ అమ్మాయి లంగా జాకెట్ వేసుకుని అని నిన్నే చూస్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం ఇట్లా మరి ఏం చూస్తున్నారు చెప్పండి మన దగ్గర మరి ఏం చూస్తా అటెండ్ చూడాలి మీరు అందుకే అంటున్నాను నేను సరే ఒకసారి దేవుని స్థాతం హలో లూయ హూయా సరే ఇప్పుడు ఎక్కడున్నాం మనం చిటికలేస్తూ అనండి నా దేవుడు గొప్ప దేవుడో నా దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడో నా దేవుడు నా పరిస్థితులన్నీ మారుస్తాడు నా పేద రకం తీసేస్తాడు నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాడు నా రోగాన్ని తగ్గిస్తాడు నా దేవుడు నా ముందు మంచి రోజులు నాకు ఇచ్చాడు నా కన్నులారా నేనే చూడబోతున్నాను నా దేవుడు నన్ను సిగ్గుపడనివాడు నేను ఎదురు చూసేది సర్వ శక్తిమంతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు బహోన్నతుడైన దేవుడు సకలము చేయగలిగిన దేవుడు ఆయన నా జీవితంలో మంచి రోజులు ఇస్తాడు ఇది మనం ఇది చెప్పి చెప్పాలి చెప్పాలి మనసులో చెప్పాలి నోటితో చెప్పాలి చెప్పాలి మనసులో నమ్మాలి ఎప్పుడైతే అలా జరిగిద్దో కొంతమంది కొంతమంది ఎంత కోతోళ్ళు అంటే చెప్పమంటున్నానని నోటితో చెప్పి నాకు ఇక్కడ నుండి కిందకి దూకొచ్చి ఓపె పెట్టాడు కొట్టాలనిపిస్తాని దేవుడు నాకు ఆ ఇవ్వలేదు అయ్యా మనకు ఆధారిటీ ఇవ్వలేదు దేవుడు ఏం చేస్తాం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడేమో నేను చెప్పమంటున్నానని నోడితో చెప్పి పక్కనున్న ఫ్రెండ్తో ఏం చేస్తారా కన్ను సైగా కన్ను సైగా చేసా ఊరి ఆడి ఆడి బాధ అంటున్నాం కానీ అది జరుగుతాయా ఏంటి అన్నీ ఏది నమ్ముతావు అదే జరిగిద్ది నిజం చెప్తున్నా ఏది నమ్ముతున్నావు అదే జరిగిద్ది నేను అంటున్నా దేవుని కోసం నిరీక్షించండి అనౌన్స్ చేయండి అనౌన్స్ చేయండి విశ్వాసంతో దేవుడి కార్యాలు చేస్తాడు హలో లు కనుక మన ముందు మంచి రోజులు దేవుడు సిద్ధం చేశాడు ప్రస్తుతం పరిస్థితి కొంచెం బ్యాడ్ ఉండొచ్చు ప్రస్తుతం మనం ఇబ్బంది పొందుతూ ఉండొచ్చు ప్రస్తుతం మనం ఈ బాధల్లో నుండి వెళ్ళొచ్చు కానీ మన దేవుడు తప్పక మనం లేపుతాడు ఏమంటే ఒక చోట నేను ఒక్క చిన్న మాట మీకు నేను గుర్తు చేసిన సందేశాన్ని నేను ముగించాలని నేను ఆశపడుతున్నానండి ఒక చోట నేను చదివాను తప్పక ఆయన నన్ను లేపుతాడు అనే మాట తప్పక నేను మంచి రోజులు చూస్తాను తప్పక నా పరిస్థితులు మారుతాయి అనే ఆ మాట తప్పక నేను ప్ర ప్రస్తుతానికి నేను అంధకారంలో కూర్చున్న దేవుడు నన్ను మధ్యాహ్నపు తేజస్సులోనికి తెస్తాడు చూడండి ఈలాంటి మాటలు ఈలాంటి మాటలు ఒక్కసారి మనం ఒక్కసారి చూద్దాం చూడండి ఒక్కసారి చూద్దాం అది నేను గ్రంథం ఏడవ అధ్యాయం లాస్ట్ మాట ఈ మాట మనం చదువుకొని మనం సెలవు తీసుకుందామండి దేవుని కోసం మనం నిరీక్షించి నిరీక్షణతో చెప్తే ఆ నిరీక్షణ సిగ్గుపడనివడాయన మీకు ఆ గ్రంథం అధ్యాయం ఏడ వచ్చిన చూద్దాం అయినను ఎహోబా కొరకు నేను ఎదురు చూసేతను ఏమండి అయినను అంటే కష్టాలు తీరకపోయినా రోగం తగ్గకపోయినా పరిస్థితులు మారకపోయినా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మాడు జత కొట్టేస్తున్నా అయినా సరే నేను ఎహోవా కోసమే ఎదురు చూస్తాను రక్షణ యగు నా దేవుని కొరకే నేను కనిపెడతాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడబ్బా ఏం పాజిటివ్ మాట చూడండి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా శత్రువా శత్రుతో మాట్లాడతాను నా శత్రువా అంత నీకు నా మీద అతిశయపడొద్దాం నేను ప్రస్తుతం కింద పడినను తిరిగి నేను అంధకారంలో కూర్చున్నా ఈ నాకు వెలుగుగా ఉంటాడు ప్రస్తుతం నేను కింద పడ్డా లేపేవాడు నా దేవుడు లెగుస్తా నేను ప్రస్తుతం అంధకారంలో నేనున్నా నా అంధకారాన్ని మధ్యాహ్నపు తేజస్సు వలే మారుస్తాడు ప్రస్తుతం పడ్డ స్థితిలో మీరున్నారా లేపుతాడు మన ఒనగాడు ప్రస్తుతం అంధకారంలో కూర్చున్నారా మధ్యాహ్నపు తేజస్సు లాగా తేజస్సుగా మీ జీవితాన్ని మారుస్తాడు ఆయన కూర్చున్న మీకు చెప్తున్నాను పైన కూర్చున్న వాళ్ళకే చెప్తున్నాను లైవ్ వీక్షిస్తూ మన సహోదరులు కొంతమంది చూస్తున్నారు నాకు ఒక సహోదరునితో మాట్లాడుతున్నాను అనిపిస్తుంది ఈ మాట ప్రస్తుతం మీరు అంధకారంలో కూర్చున్నారు ప్రస్తుతం మీరు వేదంలో కూర్చున్నారు మీలో మీరు దిగులు పడుతూ ఉన్నారు ఈ క్షణ అన్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రస్తుతం మీరు బాధలో ఉండొచ్చు ప్రస్తుతం మీరు అంధకారంలో ఉండొచ్చు నా దేవుడు మిమ్మల్ని లేపుతాడో అందరికంటే ఎత్తుగా మిమ్మల్ని హెచ్చిస్తాడు మంచి పరిస్థితులు మిమ్మల్ని ఉంచుతాడో చెప్పాలండి అక్కడ అంటున్నాడు చూడండి నా దేవుని కోసమే నేను కనిపెడతా నా దేవుడు తప్పక నా ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు 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 మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడా ఆలకిస్తాడు కచ్చితంగా ఆలకిస్తాడు ఇదిగో ఇలాగ దేవుని కోసం ఎదురు చూచిన మీ అనే భక్తుడిని దేవుడు సిగ్గుపండేవల అబ్రహాం అనే భక్తుడిని దేవుడు సిగ్గుపండేవల యోబు అనే భక్తుడిని దేవుడు సిగ్గుపడినవల మీరు చెప్పండి భక్తులని ఎవరిని దేవుడు సిగ్గు పండించాడో చెప్పండి ఎవరు సిగ్గుపడ్డారు దేవుని కోసం నిరీక్షించి ఎవరు సిగ్గుపడ్ల ఎవరు సిగ్గుపడతారు చెప్పనా నాలుగు రోజులు బక్ చేసి మళ్ళీ నాలుగు రోజులు వెనక అడిగేసి మళ్ళీ నాలుగు రోజులు బక్ చేసి నాలుగు రోజులు వెనక అడిగేసేవాళ్ళు ఇలా సిగ్గుపడేది అయితే నేను చెప్తున్నా ఎప్పుడు వెనక అడగొద్దు మీకు ఎన్నాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడన్నీ వెనక అడిగేశారా గతం గత వదిలేండి ఈ రోజు నుండి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అయా నేను వెనక అడిగినాక నేను ఆగనిక ఏ పరిస్థితులు వచ్చినా నేను ఆగను సాగుతూనే ఉంటాను నేను సాగుతూనే ఉంటాను మంచి రోజులు చూస్తాను నేను ఖచ్చితంగా నా కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయి ఖచ్చితంగా నేను మళ్ళీ చక్రం తిప్పుతాను ఖచ్చితంగా నేను మంచి పరిస్థితుల్లో ఉంటాను చూస్తారు మీరు అని చెప్పండి అనౌన్స్ చేసేయండి మీరు చూస్తారని చెప్పండి మిమ్మల్ని గురించి చులకనగా మాట్లాడు అందరికి చెప్పండి నేను చూస్తా మంచి రోజుల్లో నేను మళ్ళీ మంచి పరిస్థితులు చూస్తా చూస్తా ఆ దేవుడు నన్ను లేపుతాడు నన్ను తేజస్సుగా నింపుతాడు చెప్పండి బాబు చెప్ప చెప్పండి బాబు చెప్పండి మీరంతా అలా చెప్పండి దేవుణ్ణి బట్టి చెప్తున్నాం మనం మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనకున్న భర్తను బట్లో మనకున్న పిల్లలని బట్లు మనకున్న దేని బట్టి కాదు మనం నమ్ముకున్న దేవుని బట్టి చెప్తాం ఆ దేవుని బట్టి చెప్పే ఎవరిని దేవుడు సిగ్గు పరచలేదు ఎంతకు ముందు ఈ రోజు మనలో ఒక్కళ్ళు కూడా మరి చెప్పండి ఎంతమంది మంది చెప్తారు ఇక్కడ నుండి ఇప్పుడు మీకు వచ్చే కష్టాలు మీకు మంచి కోసమే వచ్చినాయా మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని కిందకు తొక్కేయటానికి కాదుగా మీరు అదృష్టవంతులు అవుతారా వాగ్దానం మీ పట్ల నెరవేరుతాయా దేవుడు దిగొచ్చి మీ విషయంలో కలగజేసుకుంటాడా ఖచ్చితంగా మీరు అన్నదే మీ పట్ల నెరవేరుస్తాడా చప్పట్లు కొడుతూ దేవా నెరవేరుస్తున్నందులకు కృతజ్ఞతలు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు మన నిరీక్షణ సిగ్గు పడదు నేను చెప్తున్నా ప్రభు పేరట దైవజనుడిగా ప్రభు పేరట దైవజనుడిగా ప్రభు పేరట దైవజనుడిగా చెప్తున్నాను మాటి మాటికి అదేంటో చెప్పనా ఇక్కడ కూర్చున్న మనందరికి ముందు మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు చూస్తాం మన బెత్త సహవాసం వారు గంతులు వేసుకుంటూ చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి అందరి మధ్య చెప్పండి అందరి మధ్య చెప్పండి సిగ్గుపండి అవ్వడం నేను ఇంకో మాట ఈ పరిస్థితుల్లో వెనకడుగు పోయొద్దే ఈ రోజు ఈ రోజు నుండి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజున అయ్యా నిరాశపడిపోయి ఇంతకుముందు చాలాసార్లు వెనకడుగేసా ఏ ఉందలే అని కొంచెం కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మన దేవుని కూడా వదిలిపెట్టేసినాడు ప్రార్థన కూడా మానేసినట్టు కొన్ని కొన్నిసార్లు బైబుల్ చదవడం కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఆ ఎన్ని చేసినా ప్రార్థనలు ఎంత ఎంత కన్నీరు కాచినా ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎంత సా ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా ఏంటో నా కష్టాలు తీరట్లేదు ఏంటో పరిస్థితి మా అని మీలో మీరు కొంచెం నిరాశపడి బైబుల్ చదవడం మానేసి ప్రార్థన చేయడం మానేసి ఒకసారి గుడికి రావడం కూడా మానేశారేమో వద్దు వద్దు ఇక పొరపాటు నీకు ఎప్పుడు చేయబాకండి చెప్పనా సావో రేవో నీ దగ్గర మా మాన్నయ్య బైబుల్ గుడికి రావడం నువ్వు సంపేసిన అలా వచ్చి గుళ్ళో చచ్చిపోతాను గానీ నీ గురించి గ్రేట్ గానే చెప్తా ఉంటాను ఏమంటారు ఇంకెప్పుడు చేస్తాడని దేవుడు అంటారా ఇంకెప్పుడు చేస్తాడు కాదు వాళ్ళ జనం అన్నా సరే మనట చూస్తావు నువ్వు చెప్తాను ఎందుకో చెప్పనా ఎవరిని బడి చెప్తున్నాం మనం ఈ మాట వింటున్నాడు దేవుడు ఆయన బడి చెప్తే ఖచ్చితంగా ఆయన ఏమంటాడు చెప్పనా రోషంతో దిగొస్తాడు ఆయన దిగొస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మీద భారం వేసేసాం దిగొచ్చి కార్యం చేసుకుంటాడు ఆయన కార్యాన్ని ఆమెన్ ఏమన్నా అనేక సార్లు అనేక సార్లు డాడీ మీద భరోసా వేసేసి మా డాడీతో చెప్తా పిల్లలు అంటారు మా డాడీతో చెప్తా ఏ మా డాడీతో చెప్తా ఇప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి చెప్పనా వాళ్ళ డాడీ సామాన్యుడు మా డాడీ దిగి వచ్చాడో మామూలుగా ఉన్నది ఇక్కడ ఎవ్వరం రసపసై అయిపోద్ది అని నమ్ముతాడు ఒకసారి ఆలోచించండి కొన్ని కొన్నిసార్లు మరి ఈ పిల్లలు ఎంత రెచ్చగొడతారో మరి తెలియదు కానీ భార్యలు కొన్ని కొన్ని సార్లు బత్తల బల రెచ్చగొడతాడు ఎలాగ చెప్పనా ఎలాగ చెప్పనా ఏమండి చూడండి అసలు నేను చేతగా అసలు అసలు నా పరిస్థితి అంతా ఏది లేదంటే అసలు ఆ చేతగా అసలు నేను అయిపోతానంట అసలు మనం పనికి రానో అంట మీరు పనికి అంట మనం పనికి రానోళ్ళం అంట ఇదిగో చూడండి మా ఇంటి పక్కన ఎన్ని మాటలు ఉందో మనల్ని అనేటప్పటికీ నేను పని నేనేంటో చూపిస్తా అప్పుడు అంట ఇప్పుడు భర్త నేనేంటో మనం పనికి రానోళ్ళం మన ఫ్యామిలీ పనికిరాని ఫ్యామిలీయా అసలు మనం ఏంటో చూపియాలి ఇప్పుడు ఇల్లు ఏమొచ్చేస్తుంది రోషం వచ్చేస్తుంది రోషం వచ్చేసి అసలు ఆయన ఏంటో చూపించాలి అంతవరకు కూల్గా ఉన్నాడు అంతవరకు ఎలా ఉంటాడు కూల్ మగోళ్ళు అంతా ఎక్కువ కూల్గానే ఉంటారండి చూసారా మీరు మగోళ్ళు ఎక్కువ కూల్గానే ఉంటారు చూడండి అమాయకంగా అసలు మగవాళ్ళు ఎక్కువ కూల్గానే ఉంటారు కానీ కొంచెం ఇలా రోషన్ చేసినప్పుడు కొంచెం అప్పుడు వాళ్ళు ఏంటో చూపియాలి పక్కింటోళ్ళకి వాళ్ళకి ఎదురింటో చులకనగా మాట్లాడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఈయన సత్తా ఏంటో అప్పుడు ఎప్పుడొత్తాడు ఇరుబాగులోడు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కాము వచ్చేసి కాము వెళ్ళిపోతూ ఉంటాడు ఆడవాళ్ళు అయినా ఆలతీలతో కానీ మగవాళ్ళు ఎవరితో చెప్పండి మా అంతా అంతే మా ఇంటి దగ్గర అడగండి నేను ఎవరు కనపడినా రోడ్డు మీదకి బయటకు వచ్చేసేటప్పుడు రోడ్డు మీదకి వస్తా మళ్ళీ లోనికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కనపడతా మిగతా ఏ టైంలోనూ నేను బయటికి కనపడినే కనపడిన ఏ క్షణం నాకు ఏదో పడు ఉంటాను అట బుద్ధిగా అవునండి బుద్ధి అలా పడు ఉంటాను మా ముసలం మీద తీసుకొచ్చి తినయ్యా అంటే తింటాను ఓకే ఓకే తింటా బుద్ధిగా తినండి ఇవాళ బెండకాయ పులిసే అంటది సరే పులిసే సాల్లే అంటాను ఒకసారి మళ్ళీ ప్రేమతో చక్కగా జాయింట్లుగా ఇంట్లో పెట్టిద్ది ఓకే థ్యాంక్ యూ అంటూ ఉంటాను ఒకసారి ఆలోచిస్తే ఆమె ఏం పెడితే అది బుద్ధిగా తింటూ ఉంటాను ఒకసారి ఆలోచిస్తే మరి నా పరిస్థితి అంతే మరి ఇక్కడ ఇక్కడ మాత్రమే గెంతులు ఇక్కడ మాత్రమే ఎగుళ్ళు కానీ ఈ ఇంట్లోకి వెళ్తే ఎవరైనా సరే మగవాళ్ళంతా అమ్మాయికి చక్కవర్తలే కానీ వాళ్ళు ఏంటో చూపించే గడి ఒక రోజు వస్తుంది అది ఎప్పుడొస్తుంది వీళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు నేను అంటున్నాను ఆడోళ్ళు మీరు ఎలాగైతే భర్తలని పొంగేసి భర్తలను పొంగేసి వాళ్ళ ద్వారా వాళ్ళ సత్తా ఏంటో ఎలాగైతే వాళ్ళలో ఉన్న సరికేంటో వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో జనానికి తెలిసేటట్టు చేస్తున్నారు ఇప్పుడు మనం మన ఏసయ్యను మన యజమాను అలా మనం చేద్దాం అయ్యా 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 నిన్ను గురించి చులకనగా మాట్లాడుతున్నారయ్యా నీ గురించి తేలిగ్గా కామెంట్ చేస్తున్నారు నువ్వేంటో చూపి అయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా నువ్వేంటో చూపి అయ్యా నీ సత్తాడు చూపి అయ్యా చూపిస్తాడు దేవుడు తీవచ్చి చూపిస్తాడా లేదా ఎందుకంటే మన దేవుడు దిగొచ్చాడో అయిపోవాల్సిందే కథ తల్ల తల్లకిందులు అయిపోవాల్సిందే ఆ దేవుడు దిగొచ్చేటట్టుగా మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి ఏమంటారా ఆయనకి అలా అలా చేయాలి ఆయనకి ఇప్పుడు భార్యలు భర్తలను ఏ విధంగా మేనేజ్ చేయాలో తెలుసు ఇప్పుడు మనందరికి యజమాని ఆయన ఆయన్ని మనం ఇప్పుడు చేద్దాం ఏమని చెప్పను అయ్యా అందజలు నిన్ను గురించే చులకనగా మాట్లాడుతున్నారయ్యా నిన్నే కదయ్యా నేను నమ్ముకుంది నా దేవుడు నీవే కదయ్యా నువ్వు తప్ప వేరే దిక్కి ఉన్నారయ్యా వీళ్ళు ఇలా మాట్లాడటానికి నువ్వు అవకాశం ఇస్తావా ప్రభువా వీళ్ళ ముందు నన్ను ఇలా సిగ్గు తీస్తావా ప్రభువా అయ్యా నేను నిన్ను నమ్ముకున్నా నీ గురించి గ్రేట్ గా చెప్తున్నానయ్యా నీ గురించి చాలా గర్వంగా చెప్తున్నానయ్యా నా పరువు తీయొద్దయ్యా నన్ను చులకన చేయొద్దయ్యా వాళ్ళ ముందు నన్ను నిలబెట్టయ్యా వాళ్ళ ముందు నన్ను సిగ్గుపన్నయ్య ఈ మాటలు చెప్తారా దేవుడితో